హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ గ్రోత్ పెరుగుతోంది. ఓపెన్ ప్లాట్స్ కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనం. సిటీకి దూరమైనా సరే ఓపెన్ ప్లాట్ కొనుక్కునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బ్యాంకుల మీద నమ్మకం పోవడంతోనే జనం రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడుతున్నారని రియల్టర్లు చెబుతున్నారు. మీకు రైట్ రౌండ్ కాంపౌండ్ వాల్ ఉంటుంది, ఒకటే ఎంట్రీ ఒకటే అవుట్. ఇక్కడ మీకు కూడా కంప్లీట్ సెక్యూరిటీ ఉంటుంది. పార్క్స్ 100% పార్క్స్ డెవలప్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ బయట వాళ్ళు కూడా కొనుక్కుంటున్నారు, అప్రిషియేషన్ కూడా కొనుక్కుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కుంటున్నారు. ఇల్లు కూడా కట్టుకోవచ్చు, ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఇక్కడ ఉంటారు వాళ్ళు. రేపు ఇక్కడికి వచ్చి ఇక్కడ వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఎవ్రీథింగ్ ఆల్రెడీ ఇంటాక్ట్. ఇక మాకు వాళ్ళు అక్కడ రెడీ టు ఇది ఉంటుంది, హుక్అప్ చేసుడే. సో మళ్ళీ ఇంకా పైననే మనకు బస్ వాళ్ళు అక్కడ రెడీ టు ఇది ఉంటుంది, హుక్అప్ చేసుడే. సో మళ్ళీ ఇంకా పైననే మనకు బసవాపూర్ రిజర్వాయర్ కూడా వస్తున్నది కాబట్టి ఇంకా మనకు లీరు పెరుగుడడానికి తరగడం లేదు. కాబట్టి అది కూడా ఒక మంచి ఇది ఉన్నది. సిటీకి దగ్గర మీకు ఒక 40 ఎకర్స్ ఆ రకంగా డెవలప్ చేయడం అంటే మంచిది. రేపు ఎవరైనా ఉండడానికి కానీ, సేఫ్టీ పర్పస్ కానీ, లేకపోతే ఇంకా వేరే స్కూల్స్కు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కూడా దగ్గర. ఈ పెద్ద వెంచరు, ఈ వెంచర్లో సార్ చాలా చెప్పారు మాకు. సార్ చెప్పినటువంటి విధానం చాలా బాగుంది. రియల్ ఎస్టేట్ అంటే రియల్గా సార్ నమ్మాల్సింది మనం. చాలా మందిని చూస్తున్నాం మనం, అసలు ఎక్కడో రిజిస్ట్రేషన్ అవుతుంది, తర్వాత రిజిస్ట్రేషన్కి ఇద్దరికి ముగ్గురికి అవుతూ ఉంటాయి. ఈ ఓనర్ సారే కాబట్టి మనకు మంచి నమ్మకం అనేది నాకు కలిగింది. రోజు రోజుకు పెరిగి సో ఫ్రెండ్స్ చూడండి, యాదాద్రి టెంపుల్ మన సైట్ నుండి ఎంత దగ్గరలో ఉంది. సో నాకైతే టెంపుల్ దగ్గర ఉన్న ఫీలింగే కలుగుతుంది ఫ్రెండ్స్. సో మన ఈ వెంచర్లో మనం కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసాము. వీకెండ్ విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌసెస్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి, ఓపెన్ ప్లాట్స్తో పాటు. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఒకసారి విజిట్ చేయండి. మీ ఛాయిస్ ప్రకారంగా మీకు ఓపెన్ ప్లాట్స్ కావాలా, హౌసెస్ కావాలా, విల్లా కావాలా, గెస్ట్ హౌస్ కావాలా అనేది మీ ఛాయిస్ ప్రకారంగా మీరు చూజ్ చేసుకోండి. మంచి డిసిషన్.